అదే ఎఫెక్ట్ ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారో ఆ ఫ్లాట్ లో ఆయన ఇస్తే మీరు తీసుకోండి. ఆ తర్వాత దేవుడు దయతో మీ అందరి చల్లని దీవెళ్లతో రేపొద్దున మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ ఫ్లాట్ల మీద ఏదైతే మీకు రుణం ఉంటుందో, ఏదైతే 6 లక్షల రూపాయలకు మీకు అమ్ముతా ఉన్నాడో, ఏదైతే 1.5 లక్షల మాత్రమే స్టేట్ గవర్నమెంట్ ఇస్తుంది, మరో 1.5 లక్షల కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది, మరో 3 లక్షల రూపాయలు మీ పేరుతో అప్పుగా రాసుకుని 20 ఏళ్ల పాటు నెల నెలా మీరు 3,000 రూపాయలు కడుతూ పోతూ ఉన్నారు. ఆ మొత్తం 3 లక్షల రూపాయలు మనం అధికారంలోకి వచ్చిన తర్వాత మాఫీ చేస్తాము అని చెప్పి మీ అందరికి కూడా హామీ ఇస్తా ఉన్నాం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని మేము గెలిపించుకుందెందుకు, మాకు న్యాయం చేస్తారని గెలిపించుకున్నాం. ఆర్కే గారిని ఎందుకు గెలిపించుకున్నాం, మాకు న్యాయం చేస్తారని ఆయన్ని గెలిపించుకున్నాం. ఏం న్యాయం చేశారు మీరని మేము ఈరోజు అడుగుతున్నాం. ఏమి చెప్పలే ఆయన మొన్న వచ్చి ఏమంటారంటే, మీరు చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో కట్టారు, అప్పుడు నువ్వు ఆర్కేవేగా ఎమ్మెల్యే పోస్ట్ లో నువ్వు ఉన్నావుగా, ఆ రోజు నువ్వు ఉన్నావుగా, ఆ రోజు నువ్వు ఏం చేసావని మేము అడుగుతున్నాం. ఇప్పుడు ఆ రోజు నువ్వు ఎమ్మెల్యే, ఈ రోజు నువ్వు ఎమ్మెల్యే. మేము వడ్డీ తెచ్చి 50,000 కట్టాము, 2 సార్లు డీడీ తీసాం. మేము ఇంకా తీసిదలుచుకోలేదు, మేము కట్టలేము, వచ్చింది నా పేరు. అప్పుడు ఇవ్వలా మళ్ళీ ఇందులో కట్టుకోండి, ప్రభుత్వం మారింది అన్నారు, మళ్ళీ కట్టాం. ఎంత వడ్డీకి తెమ్మ, మేము నాకు ఇల్లు కావాలి. అదండి, ఎవరు అప్పు కట్టాల్సిన అవసరం లే. జగన్ అన్న వచ్చిన తర్వాత మొత్తం అప్పులు తోసేస్తున్నాడు మీ అందరికి, ఇళ్ళకి సంబంధించి ప్రతి ఒక్కరికి ఉచితమే. ఎవరైనా తీసుకోవాలనుకో, ఎవరైనా ఈ ప్రాంతంలో మాకు రాలేదు ఇల్లు అని బాధపడాల్సిన అవసరం లే. 9 అంకణాలతో కట్టిన ఇల్లు పూర్తిగా ఉచితంగా మీ మీద రిజిస్ట్రేషన్ చేసే ఒక కార్యక్రమం చేస్తామని చెప్పి మీ అందరికి తెలియజేస్తున్నామన్నా. ఇప్పటి నుంచి ఎలక్షన్ ముందే ఇది మొత్తం కూడా ఆన్లైన్ అయిపోయి పేర్లు లాటరీ నెంబర్లు కూడా అలాట్ చేసిన వాటికి వీళ్ళు ఈ ప్రభుత్వం కొత్త ప్రభుత్వం వచ్చాక ఎందుకని ఇవ్వలేదు. జనాలు అప్పులు తీసుకొచ్చి వడ్డీలు కట్టారు, కట్టలేని పరిస్థితి అయిపోయింది. ఇప్పుడు చాలా మరి ఇబ్బందుల్లో ఉన్నారు, నరకం అనిపిస్తున్నారు, మానసికంగా నలిగిపోతున్నారు ప్రతి ఒక్క మనిషి. ప్రతి ఒక్కరికి 2 ఇళ్ళు డాబా అంతస్తులు ఉండడానికి ఇళ్ళుండే, ఏమీ లేని వాళ్ళకి లేవు, ఏమి అసలు లేని వాళ్ళకి పేర్లేదు కొంతమందికి. 50,000 కట్టామండి, మరి కట్టినప్పుడు మా పేరు రావాలి ఇందులో, నవరత్నంలో రావాలి గ్యారంటీగా. ఆన్లైన్లో చూసుకోండి, మాకేమన్నా ఉంటే మాకు ఇవ్వద్దు ఇల్లు, మాకు అసలు ఇల్లే లేవు, అద్దుకుంటున్నా. మరి మాకు ఇల్లు రాపాటమైంది.